మైగ్రేన్ భుజం నొప్పి నడుం నొప్పి మోకాల నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. ప్రేక్షకులు నమస్కారం, నేను డాక్టర్ రవిశంకర్, ఇరుకులపాటి సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు పెరుగన్నం తినొచ్చా లేదా అనేటువంటి విషయం గురించి చర్చించబోతున్నాను. పెరుగన్నం అంటే ఏంటి అని కనుక చూసినట్లయితే అందులో ఉండేది పెరుగు అన్నం. అంటే ఏంటి, వైట్ రైస్ యూజువల్గా వాడుతూ ఉంటారు కాబట్టి వైట్ రైస్ ఉంటుంది ఎక్కువగా, కొద్దిమంది మాత్రమే బ్రౌన్ రైస్ కానీ లేకపోతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైసెస్ మాత్రం వాడుతూ ఉంటారు. దాంతోపాటు పెరుగు కూడా ఉంటుంది. పెరుగు అంటే అందరూ తెలిసిందే, కర్డ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం, ఇంకా చెప్పాలనుకుంటే యోగర్ట్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇదే కాకుండా కొంతమంది అందులో సాల్ట్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కనుక ఇంకా టేస్ట్ బాగుండటం కోసం అని చెప్పి ఈ యొక్క అన్నాన్ని కొంచెం గ్రైండ్ చేయడం కానీ మెత్తగా చిలపడం కానీ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే దానికి తాళింపు కూడా వేస్తూ ఉంటారు. ఇది మనందరం చూసేటువంటి విషయమే. కొంతమంది అయితే దీంతోపాటు పికిల్ కూడా పెట్టుకుని, అది మామిడికాయ పికిల్ కావచ్చు లేకపోతే నిమ్మకాయ పికిల్ కావచ్చు, పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు నంచుకొని తింటూ ఉంటారు. మనం అసలు ఒక్కొక్క అంశాన్ని చూసినట్లయితే కనుక ఈ కాన్స్టిట్యూషన్ కనుక చూస్తే వైట్ రైస్ అనేది మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమయ్యేటువంటి కీలకమైనటువంటి ఒక ఫుడ్ ఐటెం కాబట్టి మనం వైట్ రైస్ని వీలంతగా తగ్గించేసుకోవాలని చెప్పి ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఒకవేళ మీరు రైసే తినాలనుకుంటే కనుక బ్రౌన్ రైస్ కానీ, లెస్ పాలిష్డ్ రైస్ కానీ, లేకపోతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ వెరైటీస్ ఆఫ్ రైస్ ఏవైతే మార్కెట్లో ఉన్నాయో వాటిని మాత్రమే వాడుకోవాలని చెప్పి ఇదివరకే చెప్పుకున్నాను. కాబట్టి ఆ ప్రాథమిక సూత్రం, ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ విషయంలో కూడా, అంటే పెరుగన్నం విషయంలో కూడా వర్తిస్తుంది. కాబట్టి మీరు పెరుగన్నం తినాలనుకుంటే కనుక బ్రౌన్ రైస్ వాడుకోండి, లేదా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేటువంటి వెరైటీస్ మాత్రమే వాడుకోండి. ఇంకా కాదంటే కనుక కీన్వాన్ కానీ మిల్లెట్స్ కానీ వాడుకుంటే మంచిది. అలా లేదు నాకు రైసే కావాలనుకుంటే మాత్రం ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా దాని ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ వెరైటీస్ కానీ లేకపోతే లెస్ పాలిష్డ్ రైస్ కానీ వాడుకుంటే మంచిది. ఇక పెరుగు విషయానికి వచ్చినట్లయితే కనుక పెరుగు అనేది మన శరీరానికి చాలా మంచిది, అది ప్రోబయాటిక్ కింద పనిచేస్తుంది, మన గట్ హెల్త్కి మంచిది. ముఖ్యంగా పులిసినటువంటి పెరుగు అన్నం అనేది మన శరీరానికి చాలా మంచిది, మన గట్ హెల్త్కి చాలా మంచిది, మన గట్ బయోమ్కి చాలా మంచిది అనేటువంటి విషయాన్ని మీరు వేరే వీడియోస్లో వినే ఉంటారు, నేను కూడా చేశాను దీని గురించి వీడియోస్. కాబట్టి ఇన్ జనరల్ అయితే కనుక పెరుగన్నం అనేది మంచిదే, కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుతుంది కాబట్టే దాన్ని మితంగా తీసుకోవాలి, అలానే అందులో ఉండేటువంటి రైస్ని మనం మార్చుకోవాలని చెప్పుకునేది. ఇంకా కనుక చూసినట్లయితే పెరుగులో చాలా మంచి చేసేటువంటి గుణాలు ఉంటాయి. అందులో కాల్షియం కాంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ కాంటెంట్ ఉంటుంది, కాబట్టి ఏ రకంగా చూసినా కూడా పెరుగు అనేది మంచిదే. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, ఆ పెరుగు అనేది బాగా ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్తో చేసింది మాత్రం కాకూడదు. ఎందుకంటే అంత ఫ్యాట్ కనుక ఉన్నట్లయితే కనుక మన కొలెస్ట్రాల్ పెరగడం కావచ్చు, ఒబేసిటీ రావడం కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్కి లీడ్ చేయొచ్చు. కాబట్టి ఈ లో ఫ్యాట్ మిల్క్తో చేసినటువంటి పెరుగు అయితే కనుక మంచిది. నెక్స్ట్ అందులో వేసేటువంటి ఉప్పు, దయచేసి ఉప్పును మాత్రం యాక్టివ్గా వేయొద్దు. అలా వేసినట్లయితే కనుక మీకు బ్లడ్ ప్రెషర్ రావటం, అలానే కిడ్నీ సమస్యలు రావటం, అట్లానే హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు రావటం రావచ్చు. కాబట్టి దయచేసి ఎక్స్ట్రా సాల్ట్ మాత్రం మీరు తినేటువంటి పెరుగన్నంలో యాడ్ చేసుకోవద్దు. ఇంకా చూసినట్లయితే కనుక తాళింపు పేరుతో ఆ టేస్ట్ కోసం అని చెప్పి చాలామంది చేస్తూ ఉంటారు. తాళింపు చేస్తే అందులో వేసేటువంటి నూనె విషయంలో జాగ్రత్తగా ఉండండి, చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే వాడుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే చాలామందికి పెరుగన్నంలో పికిల్స్, అంటే పచ్చళ్ళు నంచుకునేటువంటి అలవాటు ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం ఏంటంటే మామిడికాయ పచ్చడి కానీ లేకపోతే సీజనల్గా ఏ పచ్చళ్ళు పెడితే ఆ పచ్చళ్ళు నంచుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే నిమ్మకాయ పచ్చడి నంచుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది అయితే నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా నంచుకుంటూ ఉంటారు. నేను ఈ విషయంలో మాత్రం చాలా గట్టిగా చెప్పబోతున్నాను, దయచేసి పచ్చళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ పచ్చళ్ళ వల్ల కడుపులో మంట దగ్గర నుంచి, అజీర్తి దగ్గర నుంచి, ముఖ్యంగా అందులో ఉండేటువంటి సాల్ట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పికిల్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు, వెళ్ళినా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే తీసుకోండి, అది ఒక రెగ్యులర్ హ్యాబిట్ లాగా మాత్రం చేసుకోవద్దు. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే తప్పకుండా పెరుగన్నం డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి, ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా సాల్ట్ వేసుకోకుండా, పికిల్స్ నంజుకోకుండా, అట్లానే లో ఫ్యాట్ మిల్క్తో చేసినటువంటి పెరుగును మాత్రం వాడుకుంటూ, అలానే రైస్ బదులు మీరు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ని కానీ లేకపోతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటువంటి రైస్ వెరైటీస్ని కానీ వాడుకుంటున్నట్లయితే కనుక మీకు మంచిది. ఇంకా కుదిరితే కనుక కీన్వా కానీ లేకపోతే వేరే మిల్లెట్స్ని కానీ రైస్ బదులు వాడుకున్నట్లయితే మరీ మంచిది. ఇట్లాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీరు తప్పకుండా మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పెరుగన్నాన్ని కూడా ఆస్వాదించడం అనేది సాధ్యపడుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా. టేక్ కేర్.